మార్నింగ్ చిల్డ్రన్ మనం లాస్ట్ క్లాస్ లో మనం గుణింతాల గుర్తులు నేర్చుకున్నాం కదా ఆ గుర్తులను బట్టి గుణింతాలు ఎలా రాయాలి అనేది ఈ క్లాస్ లో నేర్చుకుందాం ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఆ తలకట్టు ఆ దీర్ఘం ఈ గుడి దీర్ఘం ఊ కొమ్ము దీర్ఘం రు రూత్వం ఏ ఏత్వం ఏ ఏత్వం దీర్ఘం दीर्घम कदा पैन तल दीर्घम का दीर्घम चूँकि दीर्घम गुड़ दीर्घम कदा गुड़ दीर्घम इकते का गुड़ दीर्घम चूँकि का पकन इकम इस्ते ఏత్వం కాకి ఏత్వం ఇస్తే కే కాకి ఏత్వం ఇస్తే కే ఇక్కడ చూడండి కాకి ఏత్వం దీర్ఘం ఇక్కడ కాకి ఏత్వం దీర్ఘం ఇది ఈ గుర్తు పేరు ఏత్వం దీర్ఘం ఇక్కడ కాకి ఇక్కడ ఏత్వం ఇచ్చా ఇక్కడ దీర్ఘం ఇచ్చా కాబట్టి ఈ అక్షరం కాకి ఏత్వం దీర్ఘం ఇస్తే కే ఐత్వం ఇక్కడ చూడండి ఐత్వం అనేది కాకి ఏత్వం కింద ఐత్వం काकी एत्वं किंद आयत्वं इस्ते काई काकी एत्वं किंद आयत्वं इस्ते काई काकी गोत्वं का गोत्वं इस्ते को काकी गोत्वं इस्ते को इदी गोत्वं दीर्घ काकी गोत्वं दीर्घं इस्ते को काकी गोत्वं दीर्घं इस्ते को औत्वं ई औत्वं तीसुकोच्चि काकी इक्कड इस्ते काकी औत्वं इस्ते काउ काकी औत्वं इस्ते काउ काकी सुन्ना पेट्टे इक्कड सुन्ना उंदि कदा ई सुन्ना तीसुकोच्चि काकी सुन्ना पेट्टे कम काकी सुन्ना पेट्टे कम ई दिशगा उंदि कदा इक्कड का पक्कन पेट्टे काकी रेंडु सुन्नालु पेट्टे कह एंटि कह ओकसारि का गुरिंचि मल्ली चदुद्दामा का ई अक्षरं एंटि का काकी दीर्घं इस्ते काकी गुड़िस्ते की काकी गुड़ दीर्घमिस्ते काकी कोम्मिस्ते कू काकी कोम्मु दीर्घमिस्ते कू काकी रुत्वमिस्ते क्रू काकी एत्वमिस्ते के काकी एत्वम दीर्घमिस्ते के काकी एत्वम किंद ऐत्वमिस्ते काई काकी ओत्वमिस्ते को काकी ओत्वम दीर्घमिस्ते को काकी औत्वमिस्ते काउ काकी सुन्ना पेट्टे कम काकी रेंडु सुन्नालु पेट्टे कह अर्थमैंदा काकी नुंचि वेल्ल रायालो ई गुर्तुलनु बट्टि मनं एन्नि गुणितालैना इला रास्तू उंडोच्चु अन्नमाट इक्कड मनं प्रस्तानिकि इक्कड काकी नुंचि नेर्चुकुंदां तर्वात गा नुंचि वेल्ल रायालो चूद्दां गा ఈ తలకట్టు తీసుకొచ్చి ఈ అక్షరం పైన పెడితే ఇది గా అయింది దీర్ఘం ఈ దీర్ఘాని దీర్ఘ దీని పైన పెడితే దీని తల మీద ఇలా రాస్తే గాకి దీర్ఘం ఇస్తే గా మళ్ళీ ఈ గుడి తీసుకొచ్చి దీని తల మీద ఇలా పెడితే గాకి గుడిస్తే ఈ గుడి దీర్ఘం ఈ గుడి దీర్ఘం తీసుకొస్తే గాకి గుడి దీర్ఘం ఇస్తే गाकी कोम इस्ते गू
गा की कोम्मु दीर्घम इस्ते गू गा की रुत्वम इस्ते ग्रू गा की एकम इस्ते ए गा की एकम दीर्घम इस्ते ए गा के एकम किन्नैकम इस्ते गै गा की ओत्पम इस्ते गो गा की ओत्पम दीर्घम इस्ते गो गा की औत्पम इस्ते गौ गा की सुन्ना पेट्टे गम गा की रेंडु सुन्नालु पेड़ते गह అర్థమైంద గా గురించి ఎలా రాయాలో ఇంకొకసారి నేను చెప్తాను వినండి గా గాకి దీర్ఘం ఇస్తే గాకి దీర్ఘం ఇస్తే గా గాకి గుడి ఇస్తే గీ గాకి గుడి దీర్ఘం ఇస్తే గీ గాకి కొమ్ము ఇస్తే గు గాకి కొమ్ము దీర్ఘం ఇస్తే గు గాకి రూపం ఇస్తే గ్రు గాకి ఏకం ఇస్తే గే గాకి ఏకం దీర్ఘం గాకి ఏకం దీర్ఘం ఇస్తే గే గాకి ఏకం కిందైకం ఇస్తే గై గాకి ఏకం కిందైకం ఇస్తే గై గాకి ఓత్పం ఇస్తే గో గాకి ఓత్పం ఇస్తే గో గాకి ఓత్పం దీర్ఘం ఇస్తే గో గాకి ఓత్పం దీర్ఘం ఇస్తే गो गा की औत्वम औत्वम ఎలా రాయాలి తెలుసుకోండి औत्वम ఇస్తే గౌ గా की సున్నా పెట్టే గం గా की రెండు సున్నాలు పెట్టే గహ మీరు గనక ఈ గుణింతాలు నేర్చుకున్నట్లయితే మీకు తెలుగు చదవడం చక్కగా వస్తుంది చరి రాయడం కూడా ఈజీగా వస్తుంది ఫస్ట్ అక్షరాలు నేర్చుకున్న తర్వాత గుణింతాలు నేర్చుకోవాలి తర్వాత గుణింతాలు తర్వాత ఇక్కడ చూడండి గా గుణింతం తర్వాత చ గుణింతం చ ఈ అక్షరం ఏంటి చ చ చ కి దీర్ఘం ఇస్తే చ ఇక్కడ చూడండి చ కి ఇక్కడ దీర్ఘం ఇచ్చారు అన్నమాట చ చ కి గుడి ఇస్తే చి చ కి గుడి దీర్ఘం ఇస్తే చి చ కు కొమ్ము ఇస్తే చు చ కు కొమ్ము దీర్ఘం ఇస్తే చు చాకి రుత్వం ఇస్తే చ్రు చాకేత్వం ఇస్తే చే చాకేత్వం దీర్ఘం ఇస్తే చే చాకేత్వం కిందైత్వం ఇస్తే చై చాకోత్వం ఇస్తే చో చాకి ఓత్వం దీర్ఘం ఇస్తే చో చాకి ఔత్వం ఇస్తే చౌ చాకి సున్నా పెడితే చం చాకి రెండు సున్నాలు పెడితే చహ తర్వాత జ జ ఈ అక్షరం పేరేంటి జ జాకి దీర్ఘం ఇస్తే జా జాకి గుడి ఇస్తే జి జాకి గుడి దీర్ఘం ఇస్తే జి జాకి కొమ్ము ఇస్తే జు జాకి కొమ్ము దీర్ఘం ఇస్తే జు జాకి రుత్వం ఇస్తే జ్రు జాకి ఏత్వం ఇస్తే జే జాకి ఏత్వం దీర్ఘం ఇస్తే జే జాకి ఏత్వం కిందైత్వం ఇస్తే జై జాకి ఓత్వం ఇస్తే జో జాకి ఓత్వం దీర్ఘం ఇస్తే జో జాకి ఔత్వం ఇస్తే జౌ జాకి సున్నా పెడితే జం జాకి రెండు సున్నాలు పెడితే జహ అర్థమవుతుందా నీకు గుణింతాలు ఎలా రాయాలో చూడండి మళ్ళీ టా గుణింతం ఇదే అక్షరం టా 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 కి దీర్ఘం ఇస్తే టా టా కి గుడి ఇస్తే టీ టా కి గుడి దీర్ఘం ఇస్తే టీ టా కి కొమ్ము ఇస్తే టూ ఇక్కడ చూడండి టా రాసిన తర్వాత దీని పక్కన ఇవ్వాలన్నమాట కొమ్ము టా కి కొమ్ము ఇస్తే టూ టా కి కొమ్ము దీర్ఘం ఇస్తే టూ టా కి రుత్వం ఇస్తే ట్రూ టా కి ఏకం ఇస్తే టే టా కి ఏకం దీర్ఘం ఇస్తే टे ताकेत्वम किंदैत्वम इस्ते टै ताकोत्वम इस्ते टो ताकि ओत्वम दीर्घम इस्ते टो ताकि औत्वम इस्ते टौ ताकि सुन्ना पेट्टे टम ताकि रेंडु सुन्नालु पेट्टे टह तर्वात इदे अक्षरं डा इक्कड चूडंडि डा दाकि दीर्घम इस्ते डा दाकि गुडिस्ते डी दा की गुड़ दीर्घम इस्ते डी
దానికి కొమ్ము ఇస్తే డు ఇక్కడ చూడండి డా రాసిన తర్వాత దీని పక్కన ఒక కొమ్ము మాత్రమే ఇవ్వాలి దానికి కొమ్ము ఇస్తే డు దానికి కొమ్ము దీర్ఘం ఇస్తే డు దానికి ఋత్వం ఇస్తే డ్రు దానికి ఏత్వం ఇస్తే డే దానికి ఏత్వం దీర్ఘం ఇస్తే డే దానికి ఏత్వం కిందైత్వం ఇస్తే డై దాగోత్వం ఇస్తే డో దాగోత్వం దీర్ఘం ఇస్తే డో దానికి ఔత్వం ఇస్తే డౌ దానికి సున్నా పెడితే డమ్ దానికి రెండు సున్నాలు పెడితే డహ అదేవిధంగా గుణింతలు ఎలా రాయాలో తర్వాత ఇదే అక్షరం తా చూడండి తా తాకి దీర్ఘం ఇస్తే తా తాకి గుడి ఇస్తే తీ తాకి గుడి దీర్ఘం ఇస్తే తీ తాకి కొమ్ము ఇస్తే తూ తాకి కొమ్ము దీర్ఘం ఇస్తే తూ తాకి ఋత్వం ఇస్తే త్రూ తాకి ఏత్వం ఇస్తే తే తాకి ఏత్వం దీర్ఘం ఇస్తే తే తాకి ఏత్వం కింద ఏత్వం ఇస్తే తై తాకి ఓత్వం ఇస్తే తో తాకి ఓత్వం దీర్ఘం ఇస్తే తో తాకి ఔత్వం ఇస్తే తౌ తాకి సున్నా పెడితే తమ్ తాకి రెండు సున్నాలు పెడితే తహ ఇలా మీరు గుణితాలు నేర్చుకోండి గుణితాలు నేర్చుకున్న తర్వాత పదాలని అక్షరాలు నేర్చుకున్నాం గుణితాలు నేర్చుకున్నాం ఇవి వస్తే మీకు అక్షరాలు టెక్స్ట్ బుక్ ఎలా చదవాలనేది చాలా ఈజీ అవుతుంది కాబట్టి ఈ గుణితాలు నేర్చుకోండి ఈ అక్షరాలు ఎలా పలకాలని నేర్చుకోండి ఇలా మీరు రాసుకున్న తర్వాత ఇలా లైన్లో చెప్పేటంటే మీరు అక్కడక్కడ అక్షరం ఇదేంటి తాకి ఋత్వం ఇస్తే కే ఇది చాకి ఋత్వం ఇస్తే చ్రు ఇది జాకి కొమ్మిస్తే జు గాకి ఉత్వం ఇస్తే గో ఎక్కడ అడిగినా సరే అక్కడక్కడ అడిగిన అక్షరాలు కూడా తక్కువని చెప్పేటట్టు మీరు బాగా నేర్చుకోండి రాయడం చదవడం మీకు రావాలి ఇక్కడ అలాగే నేను ఈ ఒత్తులు మీరు రాసుకున్న తర్వాత ఈ గుణితాలే కాకుండా కొన్ని గుణితాలు ఇక్కడ నేను ఇస్తున్నాను మీరు చూడండి ద ప బ మ ర ల వ ఈ గుణింతాలు మీరు రాసి అవి ఎలా పలకాలి అనేది కూడా నేర్చుకోండి ఈ గుణింతాలన్నీ ఎలా పలకాలి ఎలా రాయాలి అనేది నేర్చుకోండి అర్థమైందా థ్యాంక్ యూ